ప్రభు పేరట్న మీ అందరికీ షలోమ్. ఆనాటి ప్రజలను చూసినప్పుడు, వారి తలంపులను చూసినప్పుడు, వారి తలంపులలో ఊహను తలంచినప్పుడు, కేవలము వారు చెడ్డవారని, కేవలము వారి హృదయము, తలంపులు, కోరికలు, కన్నులు, చూపులు పాపముతో నిండిపోయినవని దేవుడు గ్రహించినప్పుడు మనిషిని చేసినందుకు దుఃఖించాడండి. మనిషిని చేసినందుకు నొచ్చుకున్నాడండి. చేచే నా స్వరూపమందు నా పోలిక చొప్పున మనిషిని సృష్టిస్తే ఆఖరికి ఆ మనిషి పాపిష్టి కోరికలతో, పాపిష్టి చేష్టలతో, పాపిష్టి ఆలోచనలతో, తలంపులతో నిండి తను తాను పాడు చేసుకుంటున్నాడే. అది చూసిన దేవుడు దుఃఖించాడు, బాధపడ్డాడు. అంతేకాదు, వాళ్ళను చూసి బాధపడిన దేవుడు ఏం చేశాడు? వాళ్లను భూమి మీదే ఉండకుండా చేయాలని తుడిచిపడేశాడు. మహాప్రళయము ద్వారా ఆ ప్రజలందరినీ కూడా చంపేశాడు, నాశనానికి అప్పగించేశాడు. ఒక నోవహు, నోవహు భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్ళు, 8 మంది మాత్రమే నీతిగా యథార్థంగా జీవించిన పుణ్యానికి వారు భూమి మీద మిగిలారు. వారి ద్వారానే ఈరోజు మానవ జాతి ఇంకా మనుగడలో ఉంది. నీతిమంతుల వల్ల, యథార్థవంతుల వల్ల ఈరోజు మానవ జాతి ఇంకా మనుగడలో ఉంది. సహోదరుడా, సహోదరి, రాబోయే తరం వాళ్ళు, రాబోయే తరము నీతిగా యథార్థంగా జీవించాలంటే, రాబోయే తరము నీ ఇంటిలో, నీ వంశములో రాబోయే వాళ్ళు నీతిగా యథార్థంగా జీవించాలంటే, ఇప్పటి నుంచే నువ్వు నీతిగా యథార్థంగా జీవించాలి. ఇప్పటి నుంచే నీ జీవితాన్ని బహు జాగ్రత్తగా దిద్దుకోవాలి. ఆనాటి నోవహు, నోవహు కుటుంబం యొక్క నీతి, యథార్థత మానవ జాతికి ఆధారంగా మారింది. నీ నీతి, నీ యథార్థత, నీ ఆత్మీయత రాబోయే నీ తరం వారికి ఒక మాదిరిగా ఉండాలి, ఒక మాస్టర్ పీస్గా ఉండాలి. ఆనాడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనుషులందరినీ కూడా దేవుడు శిక్షించాడు. ఆ శిక్షకు వారందరూ కూడా బలి కావాల్సి వచ్చింది. గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్న సౌలును దేవుడు చూశాడు, రాజుగా చేశాడు. అలా రాజు అయిన తరువాత సౌలు తన అధికారాన్ని ఆధారం చేసుకుని, హోదాను ఆధారం చేసుకుని, సింహాసనాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణే నిర్లక్ష్యం చేశాడు, దేవుణ్ణే మర్చిపోయాడు, దేవుని మాటనే పట్టించుకోవడం మానేశాడో ఏం జరిగింది? దేవుడు సౌలును రాజుగా చేసినందుకు తన మనసులో నొచ్చుకున్నాడు. ఎందుకని? సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, వ్యతిరేకంగా గౌరవిస్తున్నాడు. కారణము ఉన్నతమైన పదవి, కారణము రాజ్యము, రాజు. నాకేం కొదువా, నాకేం లోటు, నాకు అన్నీ ఉన్నాయి, చాలినంత డబ్బు ఉంది, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, వస్తువు ఉన్నాయి, వాహనం ఉంది, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి, నాకేం లోటు, ఇప్పుడు నాకు దేవుడితో పని లేదు అనుకుంటున్నావా? నీకున్న సిరి సంపదలను చూసి, వస్తు వాహనాలను చూసి నాకేమీ కొదువలేదు కాబట్టి నాకు దేవుడు అవసరం లేదు అని చెప్పి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఇష్టానుసారంగా పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీస్తున్నావా? నీ శరీరంలో నీచమైన కార్యాలు జరగనిస్తున్నావా? త్రాగుతూ తందనాలు ఆడుతున్నావా? అయితే జాగ్రత్త అనుకున్నాడు. నాకేమీ కాదు, రాజును, రాజ్యాన్ని పరిపాలించేవాడిని, నాకేమి కాదు. సహోదరి, సహోదరా, నీ భవిష్యత్తు, నీ బ్రతుకు, నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని చేతిలో ఉందని, ఆయన మీద ఆధారపడి ఉన్నావని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. సౌలు తన ఇష్టానుసారంగా జీవించడం మూలాన దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఏం చేశాడు? తన రాజ్యాన్ని తన చేతిలో నుంచి తొలగించాడు. పదవి పోయింది, సింహాసనం పోయింది, కిరీటము ఊడిపోయింది, ఆఖరికి ప్రాణమే గాల్లో కలిసిపోయింది. ఎవరి జీవితంలో? సౌలు జీవితంలో. తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు అన్నీ కోల్పోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరా, దేవుణ్ణి సంతోషపరచవలసిన నీవు, దేవునికి ఆనందాన్ని పుట్టించవలసిన నీవు, నీవు నిన్ను సంతోషపరచుకోవడానికి తాగి నీ శరీరాన్ని సంతోషపరచడానికి వ్యభిచారుల దగ్గరకు వెళ్ళి నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని తీర్చుకోవడానికి నీ శరీరాన్ని
తుచ్ఛమైనటువంటి పాపిష్టి పనులకు అప్పగించినట్లయితే మూల్యము చెల్లించక తప్పదు. మనుషులు తప్పు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఈ భూమి మీద అలాంటి వారు ఉండడానికి వీల్లేదు, తుడిచి పడేశాడు. సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు సౌలును కూడా కొట్టి పడేశాడు. దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటటువంటి వారి పట్ల దేవుడు వ్యవహరించే విధానం ఏమిటో బైబిల్లో స్పష్టంగా ఉంది. అడుగుతున్నాను సహోదరి సహోదరా, మన సంగతి ఏమిటి? మన జీవితాల సంగతి ఏమిటి? ఆయనకు అవమానం తెచ్చేవారిగా జీవిస్తున్నామా? పాపిష్టి పనులు చేస్తూ, లేదా ఆయనకు స్తుతిని మహిమను తెచ్చేవారిగా ఉన్నామా? నీతిగా యథార్థంగా జీవిస్తూ ఆయన నామానికి ఘనత తెచ్చేవారిగా, ఆయన నామానికి పేరు తెచ్చేవారిగా ఉన్నామా? మనము ఇక నుంచైనా మనల్ని చూసిన అన్యులు జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించే విధంగా, అలా వారు స్తుతిస్తూ ఉంటే దేవుడు చూసి ఆనందించే విధంగా జీవించాలి అని ఆశిస్తున్నాము అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా స్వచ్ఛమైన వాక్యము ద్వారా మా అందరి జీవితాలను హృదయాలను పరిశీలించినందుకు పరిశోధించినందుకు స్తోత్రాలు. నిన్ను సంతోషపరిచే జీవితము అది మాకు సంతోషము, నిన్ను గాయపరిచే జీవితము అది మాకు గాయాలు మిగిల్చే జీవితము. వద్దు నాయనా ఆ దుర్భరమైన జీవిత విధానము. ఇక నుంచి మేము మాట మాట్లాడిన చేతలతో క్రియల్లో ఏ పని చేసినా అది నీకు సంతోషాన్ని తీసుకురావాలి, నీ నామానికి నాయన మహిమను తీసుకురావాలి. మా జీవిత విధానాన్ని చూసిన అనేకులు అన్యులు నిన్ను స్తుతించాలి, నిన్ను పొగడాలి. అట్టి జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.